టీడీపీ వరుస ఓటముల స్థానం నుంచి ఉండవల్లి పోటీ ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ జనసేనల పొత్తు పొడిచిన సంగతి తెలిసిందే ఇప్పటికే ఉమ్మడి కార్యాచరణ ఉమ్మడి మేనిఫెస్టోపై పనులు జరుగుతున్న నేపథ్యంలో త్వరలో సీట్ల సర్దుబాటుపై కూడా ఒక అవగాహనకు రావచ్చని అంటున్నారు అయితే నవంబర్ ఎనిమిదిన సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించిన కాస్ట్ పిటిషన్పై తీర్పు తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ ఆధారపడి ఉంటాయని అంటున్నారు ఈ సమయంలో టీడీపీ టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు సుమారు పాతిక నుంచి ముప్పై మంది త్యాగాలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు ఇదే సమయంలో వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల విషయంలో కూడా టీడీపీ నేతల త్యాగాలు తప్పవనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టాపిక్ ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశమైంది వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్పై నాలుగు వేల పైచీలకు ఓట్ల మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు టీడీపీలోకి వచ్చిన తరువాత ఆమెను సర్దుబాటు చేయడం క్లిష్టంగా మారిందని అంటున్నారు తాడికొండలో శ్రావణ్ను కాదని శ్రీదేవికి టికెట్ ఇవ్వలేరనే కామెంట్లు వినిపిస్తున్నాయి పైగా తాడికొండలో శ్రీదేవికి ఈసారి గెలుపు అంత సులువు కాదనే మాటలు వినిపిస్తున్నాయి క్యాడర్ను కలుపుకుపోయే విషయంలో కానీ అనుచరులను సర్దుబాటు చేసే విషయంలో కానీ సక్సెస్ కాలేదనే కామెంట్లు అప్పట్లో బలంగా వినిపించాయి ఈ సమయంలో టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో ఆమెకు తిరువూరు నియోజకవర్గం కేటాయించబోతున్నారని తెలుస్తోంది అవును టీడీపీ జనసేన పార్టీల సభ్యులతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ ఉండబల్లి శ్రీదేవిని తిరువూరు నియోజకవర్గానికి సంభావ్య అభ్యర్థిగా పరిశీలిస్తోందని తెలుస్తోంది శ్రీదేవి ఎస్సీ వర్గానికి చెందిన నాయకురాలు కాగా ఆమె భర్త కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ సమయంలో రిజార్డ్ నియోజకవర్గం అవడంతో పాటు కాపు ఓటు బ్యాంక్ కూడా ఎక్కువగానే ఉందని చెబుతున్న తిరువూరు అయితే బెటర్ అని ఆలోచిస్తున్నారట అయితే తొలుత శ్రీదేవి బాపట్ల లోక్సభ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని కథనాలు వచ్చాయి అయితే ఆమె అసెంబ్లీకే ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు ఈ సమయంలో ఆమెకు తిరువురు అకామిడేట్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం కాగా తిరువురు నియోజకవర్గం టీడీపీ రాకముందు కాంగ్రెస్ కంచుకోట కాగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అది సైకిల్ అనుకూలంగా మారింది అయితే వైఎస్ఆర్ ఎంటర్ అయ్యాక అది పూర్తిగా వైఎస్ ఫ్యామిలీకి పెట్టని కోటలా మారింది పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదుల్లో టీడీపీ ఇక్కడ వరుసగా గెలిచింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కోనేరు రంగారావు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవగా ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లోనూ టీడీపీనే గెలిచింది ఇక వైఎస్ఆర్ టైంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికలలో ఇక్కడ తిరిగి కాంగ్రెస్ గెలవగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది ఈ నేపథ్యంలో గత ఎన్నికలలో టీడీపీ నేత మాజీ మంత్రి కెఎస్ జవహర్ పోటీ చేసి ఓడిపోయిన ఈ నియోజకవర్గంలో ఈసారి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉండవల్లి శ్రీదేవిని పోటీలో నిలపాలని భావిస్తున్నారట కాగా ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థి కె రక్షణానిధి వరుసగా రెండుసార్లు గెలిచిన సంగతి తెలిసిందే రెండు వేల పద్నాలుగులో ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై ఆరు ఓట్ల మెజారిటీతో గెలిచిన ఆయన రెండు వేల పంతొమ్మిదిలో పదివేల ఎనిమిది వందల ముప్పై ఐదు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు